నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఎంతమందిని చంపించారు, ఎందరిపై దౌర్జన్యం చేశారు, ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారు, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని విలేకరులకు పంపిన వీడియోలో ప్రభుత్వ తీరును విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. పాలనలోని లోపాలపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు, వాటిని సరిచేసుకోవాలే తప్ప అలాంటి వారిపై దాడులు చేయడం మరో తప్పు, రెచ్చగొట్టే కొద్ది జనం రెచ్చిపోతారు అంతే తప్ప బెదిరిపోతారు అనుకోవడం తప్పు, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేశారు, రాత్రి కళలోకి వస్తే ఉదయం ధరలన్నీ పెంచేయడమేనా, అధికారులతో చర్చించేది ఏమైనా ఉందా? జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర ప్రాంత నాయకులు కానీ మన నర్సీపట్నం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇంటికొచ్చి నాకు మా కుటుంబానికి మీరు చూపిన అండదండలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. మనం ఎప్పుడు తప్పు చేయం, ఎవరికి భయపడవలసిన అవసరం కూడా లేదు. ఈవేళ ఏ1గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా మాట్లాడే హక్కు నాకు ఉంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత మనందరికీ ఉంది, ప్రజలందరికీ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. ఏ తప్పులు చేసినా మేము మాట్లాడకూడదు, మాట్లాడితే ఇల్లు పడగొడేస్తాం, గోళ్ళ పడగొడేస్తాం, జైల్లో పడేస్తాం, కొడేస్తాం, చంపేస్తామంటే అది రాజ్యాంగానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, నువ్వు సరి చేసుకో. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు చేసిన తప్పులు ఇన్ని కాదు. ఎంతమందిని చంపించావు, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసావు, ఎంతమంది ఆస్తులు పడగొట్టావు, ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నావు, ఇవన్నీ నీకు తెలిసినాయి కదా. అంచేది వాటిని సరి చేసుకొని మంచి పరిపాలన ఇవ్వడం మానేసి మాట్లాడిన వాళ్ళని అందరి మీద కక్ష సాధింపు చేయడం, బెదిరించడం ఇది పద్ధతి కాదు. సరే, అది పక్కన ఉంచండి. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, తహసీల్దారులు, ఆర్డీఓలు, మీరు బాగా చదువుకున్న వ్యక్తులు, ఈ చదువుకి మీరు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధం ఏముందండి? ఒక ఐపీఎస్ ఆఫీసరు రూల్స్కి వ్యతిరేకంగా గోడ పడగొడతావు అంటే దగ్గర పడగొడతావా? అనకాపల్లి జిల్లా కలెక్టరు ఎలా ఆర్పిస్తావు నువ్వు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అర్ధరాత్రిప్పుడు ఇంటికి వెళ్ళడం కానీ గోడలు పడగొడడం కానీ చేయకూడదని జడ్జిమెంట్ ఉంది కదా. మరి జడ్జిమెంట్ ఉంటుండగా ఆర్డీఓ, తహసీల్దారులు, ఏఎస్పీ గారు దగ్గర ఉండి పడగొట్టడం అంటే చట్టాన్ని వ్యతిరేకించడమే కదా. సరే, రాజకీయ నాయకులు అయితే తప్పుడు పనులు చేస్తుంటారు, అది వేరు. వాళ్ళకి రూల్స్ తెలియవు, రాజ్యాంగం తెలియదు. మరి చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చిన్న చదువు కాదు కదా. మరి మీకు రూల్స్ తెలియవా? ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఏటు ఒక పనికిమాలంటే ఎవరో పడగొడుతారా? చెప్పాలి కదా మీరు. ఇది పద్ధతి కాదండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి, పడగొట్టకూడదని చెప్పాలి కదా. ఒక నోటీస్ ఇవ్వకుండా ఏంటండి అన్యాయం? ఇలా మీరు రెచ్చగొట్టిన రోజు జనం రెచ్చిపోతారు తప్పించి మీకు కంట్రోల్ చేస్తారనుకోవడం పొరపాటు. అంటే ఇప్పటికైనా మారండి, మారి మంచి పరిపాలన అందించారు కాదంటలేదు. మీ అందరూ సహకరిస్తాం, అంతేకాని మీరు దౌర్జన్యం చేస్తే మేము బెదిరిపోయి పారిపోతాం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడుగా చాలా పొరపాట్లు చేసేది 3 సంవత్సరాల్లో, దాన్ని సరిదిద్దుకోండి, మంచి అవకాశం ఉంది, సరిదిద్దుకో. రెండోది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా సరిగ్గా చేసేవయ్యా నువ్వు, జగన్ రెడ్డి గారు? మళ్ళీ మొన్న మొన్న ఆర్టీసీ ఛార్జీలు ఏంటి? ఇది అప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఛార్జీలు పెంచడం. నువ్వు పెంచిన ఛార్జీల వల్ల సుమారు 2170 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచావు, డీజిల్ రేట్లు పెంచావు, పెట్రోల్ రేట్లు పెంచావు, నిత్యావసర రేట్లు పెరిగాయి, ఇసుక రేటు పెరిగింది,
అన్ని రేట్లు పెరిగి ప్రజలు బతకడానికే కష్టపడుతున్న ఈ సమయంలో మళ్ళీ ఆర్టీసీ రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందిగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మాట్లాడకూడదు ఉద్యమాలు చేయకూడదు నీరసం తెలియకూడదు ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు కదా ఇవేళ 2170 కోట్ల వరకు పెంచితే ప్రజలు ఏమైపోతారు ఈ సమయంలో ఆర్టీసీ నిర్వీర్యం చేస్తే కదా ఆర్టీసీ అంటే ఒక పెద్ద సంస్థ సాధారణ ప్రజలకి ట్రాన్స్పోర్ట్ అది।